తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన నీటిని అక్రమంగా తరలిస్తున్నారని జనసేన పార్టీ ఆద్వర్యంలో నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లిశెట్టి శ్రీధర్ ఆద్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా తెలంగాణ రాష్ట్రాన్ని కట్టడి చేయకుంటే ఆంధ్ర రాష్ట్ర రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని ఆయన తెలిపారు। ముందుగా ఆత్మకూరు పురపాలక బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అనంతరం పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు। అనంతరం ఆత్మకూరు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నలిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు। నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క ఆధునిక దేవాలయం మన సోమశిల జలాశయం ఈ రోజు ఈ సోమశిల జలాశయం యొక్క మనుగడకు తీవ్రమైన ముప్పు ఉంచి ఉంది। కారణం మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతగాంతారం కారణం విభజన చట్టాలను తుంగలో దొక్కుతూ సమాఖ్య స్ఫూర్తికి తూట్టుపోడుస్తూ తెలంగాణ ప్రభుత్వం దుర్చర్యలను అడ్డుకోలేక జీవ జలాలు ఉదాగ సముద్రం పాలవుతున్న ఆపలేక మన పాలకులు నిస్తేజంగా ఉండిపోయారు। దీని కారణంగా ఈ పాలకుల చేతగాంతారం కారణంగా నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయం మీద ఆధారపడ్డ కండ్లేడ్ జలాశయం సంగం నెల్లూరు బ్యారేజ్లు వాటి యొక్క నీటి మనుగడకు కూడా ముప్పు పొంచి ఉంది। దీని కారణంగా నెల్లూరు ప్రకాశం చిత్తూరు జిల్లాల రైతాంగం యొక్క సాగునీటికి ప్రజానీకం యొక్క తాగునీటికి తీవ్రమైన ముప్పు పొంచి ఉంది। అంతే కాకుండా ఆత్మకూరు నియోజకవర్గంలో దగాపడ్డ మెట్ట ప్రాంత రైతన్నల యొక్క ఆశలు అడియాసలైపోయాయి। పుష్కర కాలం క్రితం శంకుస్థాపన చేయబడిన ఆనసంజీవ ఎత్తిపోతల పథకం ఎప్పటికైనా పూర్తి కాకపోతుందా మా బతుకులు బాగుపడకపోతాయా అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న రైతాంగానికి అసదపాదంలా తయారైంది। రేపొద్దున భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులు పూర్తయినప్పటికీ వీటిలో నీటి నిలవ చేసే పరిస్థితి లేని అగమ్య గోచర స్థితిలో ప్రస్తుతం ఉంది। ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఎడారి కాబోయే పరిస్థితి తలెత్తుతా ఉంది। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఆంధ్ర ప్రాంత ప్రజల క్షేమం కోరి మేము సంయమనం పాటిస్తున్నామన్న బేల పలుకులు మాని తెలుగు రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగం యొక్క సాగునీటి హక్కుల కోసం తన వంతు కృషి చేయాలని లేని పక్షంలో జనసేన పార్టీ రైతాంగం తరపు ఉద్యమిస్తుందని ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గంలో దగాపడ్డ మెట్ట ప్రాంత ప్రజల గొంతుకై జనసేన పార్టీ గర్జిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।